హై ఫ్రెండ్స్, హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు సినిమా టాక్స్ తెలుగు. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అనమాట. సో గైస్, నేను ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు సో నాగ్ అశ్విన్కి ఒక విషయం చెప్పాలన్నమాట. సో ఐఎమ్ రియలీ సారీ సార్, ఎందుకంటే ఆల్రెడీ ఒక సామెత కూడా ఉంది కదా మనకి, సో డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్స్ అని. సో అలాగనమాట, సో పోస్టర్ చూసి మనం మూవీ గురించి అంచనా వేయకూడదు. సో సేమ్ అదే మళ్ళీ ఒకసారి రిపీట్ అయ్యేది అనమాట, ఎందుకంటే ఆశపురుకు సంబంధించి ఇలాంటి కొన్ని రెగ్యులర్ ఇష్యూస్ రావడం వల్ల సో దీన్ని కూడా అవి కంటిన్యూస్గా అప్లై చేయడం అయితే జరుగుతుంది చాలామంది నుంచి. సో సేమ్ అదే మిస్టేక్ అయితే నాడడం జరిగింది. టు బి ఫ్రాంక్ అయితే నాకు పాస్టర్ నచ్చలేదు, సో అందువల్ల నేను అలాంటి జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మూవీ గ్లిమ్స్ బాగుంటే దాన్ని రికవర్ చేసుకోవచ్చు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాను. కానీ గ్లిమ్స్ చూసిన తర్వాత యాజ్ ఏ సినిమా ఫ్యాన్ కింద, యాజ్ ఏ మూవీ ఆడియన్ కింద, సో నాకైతే మైండ్ స్టన్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఏమన్నా విజువల్సా, ఏమన్నా స్టోరీయా, ఏమన్నా గెటప్సా, ఏమన్నా అది మైండ్ బ్లోయింగ్ అనమాట. అంటే ఒక హాలీవుడ్ సైఫై ఫిల్మ్ ఎలా ఉండాలో, అది కూడా ఒక ఇండియన్ వెర్షన్లో తీస్తే ఎలా ఉంటుందో సేమ్ యాస్ట్ ఈజ్ అలా దింపారనమాట. సో ఎక్కడ మీరు విజువల్ సంబంధించి భయపడాల్సిన పని లేదు, ఎక్కడ మీరు విజువల్కి సంబంధించిన కొంచెం కూడా గ్లిచ్లు ఉంటాయని, సో కొంచెం కార్టూనిష్గా, సో ఇలాంటి టైప్ ఆఫ్ ఉంటాయని చెప్పి మీరు అస్సలు భయపడక్కర్లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది నాగి. సో ఓకే, చూసిన తీసిన రెండు సినిమాలు అయినా కానీ సో అవి ఎంత పర్టికులర్గా ప్లాన్ చేసి తీసాడో మనకు తెలుసు. సో అలాంటిది ఇలాంటి హై బడ్జెట్ పెట్టుకుని, సో ఇలాంటి స్టార్ కాస్ట్ని పెట్టుకుని హాలీవుడ్ రేంజ్లో కామికల్లో ఈవెంట్లో దీన్ని అనౌన్స్ చేసి అందాకే వెళ్ళాడంటే తన మీద తనకి ఎంత నమ్మకం ఉండాలి. సో ఆ పాయింట్ ఎప్పుడు నా మైండ్ రన్ అవుతూనే ఉండేది. సో కానీ ఎందుకు ఇలాంటి పోస్ట్ చూసిన తర్వాత ఎవరన్నా మిస్ గైడ్ అని అవుతుందా లేదా అని ఒక చిన్న డౌట్ అయితే వచ్చింది. కానీ ఒకసారి ట్రైలర్ చూసి ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత సో నో ఓట్స్ అనమాట. సో ఎందుకంటే ఆ టెక్ ఏంటి, సో ఆ అడ్వాన్స్ టెక్నాలజీ ఏంటి, ఆ కల్కి ఏంటి, సో మైండ్ బ్లూయింగ్ అనమాట. సో ఇదైతే నేను చాలా క్లారిటీగా చెప్పాలనుకున్నా. సో అందుకనే ఇంత మార్నింగ్ ఆ టీజర్స్ చూసిన ఎమ్మటనే జస్ట్ ముందు సో నాగికి సారీ చెప్తూ ఒక వీడియో చేయాలని అయితే అనిపిస్తుంది అనమాట. సో మీరు కూడా టీజర్ అయితే డెఫినెట్గా చూసి ఉంటారు కదా గ్లిమ్స్ అనేది. చూసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. సో నేనైతే ఇప్పటికి నాకు ఇంకా మైండ్ అయితే అంటే ఒక తెలియని ఒక ట్రాన్స్లో ఉంది. యాక్చువల్గా ఏంటి మనమేలా హాలీవుడ్ ఇందులో తీసింది మనమేలా అని ఒక చిన్న థాట్ అయితే నిజంగా ఉంది నా మైండ్ అయితే నిజంగా చెప్తున్నా. ఎందుకంటే నాకు చూసినప్పటి నుంచి నిజంగానే మనం హాలీవుడ్ రేంజ్ మూవీ తీసామా అని ఒక చిన్న అది హ్యాపీనెస్ కాదు ఒక అదేంటో ఒక తెలియని ఒక డైలమాలో ఉన్నాను. నిజంగా అవునా కాదా అవునా కానీ ఒక నమ్మలేని విధంగా అయితే ఉందన్నమాట. సో నిజంగా ట్రూలీ బ్లెస్డ్ విత్ నాగి అనమాట. సో అలాంటి డైరెక్టర్ ఉండడం నిజంగా మన ఇండస్ట్రీకి ఇస్ ఎ గోల్డ్ అనమాట చెప్పాలంటే. సో అలాంటి డైరెక్టర్స్ ఉన్నారు మనకు నిజంగా చెప్పాలంటే. సో రాజమౌళి గారు, నాగ్ అశ్విన్, త్రివిక్రమ్, సో ఇలాంటి మంచి మంచి డైరెక్టర్స్ ఉన్నంతకాలం సో మన ఇండస్ట్రీ అనేది సో ఇలా ఇలా వెళ్తూనే ఉంటుంది డెఫినెట్గా. సో ఎస్పెషల్లీ ఇక్కడ రాణా గారికి మనం మెన్షన్ చేయాలి. సో ఆయన పడ్డ కష్టం మామూలు కష్టం కాదనమాట, చాలా క్లియర్గా అయితే కనబడుతుంది. ప్రతి ఈవెంట్లో ఆయన ముందు నడిపిస్తున్నారు. సో అంటే ఆదిపురుష్ అని సారీ నాట్ మిస్ ఈ పీడకల వదలన్నాడు, ఈ పీడకల వదలట్లేదు ఆదిపురుష్ పీడకల. సో అంటే ప్రాజెక్ట్కి సంబంధించే కాదు, సో యాక్చువల్గా ఇండియాకి సంబంధించి కామిక్ కాన్స్ అన్నింటినీ ఆయన ప్రజెంట్ చేశారు అక్కడ కామిక్ కాన్ ఈవెంట్లో. సో అక్కడ నుంచి ఆయన ఇంకా ఇంప్రెషన్ పెరిగిపోయింది ఆయన మీద. సో విత్ బ్లెస్ అనమాట, విత్ బ్లెస్సింగ్స్. సో గైస్, మెయిన్గా మీకు ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ట్రోలీ బ్లెస్ అనమాట. ఓకే, దీని గురించి సంబంధించి ఒక గ్లిమ్స్ని బ్రేక్ డౌన్ చేస్తూ ఒక వీడియో అయితే ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఎవరికైనా వీడియో షేర్ చేయాలనుకుంటే కింద షేర్ బటన్ క్లిక్ చేయండి. ఓకేనా, సో లైక్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేస్తే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది, వీడియో పుష్ అవుతుంది అదరికి. ఓకేనా, థ్యాంక్ యూ వాళ్ళు.